దేవరా కుర్రపూలి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో జాన్వీ కపూర్ హీరోయిన్గా మన ముందుకు వస్తున్న సినిమా దేవరా. ఈ సినిమా గ్లిమ్స్ మన్ని గిలిగింతలు పెట్టింది. ఎర్ర సముద్రాన్ని చూపించారు, అంతే. బ్లడ్ బాత్ చేస్తున్న కుర్రపూలి జూనియర్ ఎన్టీఆర్. ఇదే విధంగా ఇప్పుడు ఒక న్యూస్ అయితే బయటికి వచ్చేసింది. ఏమిటి అంటే డీల్ క్లోజ్ అయింది. ఓటీటీ డీల్ 155 కోట్లు అని మనం చూసాం. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుందని. అయితే 155 కోట్లు అంటే ఏంది, మామూలు విషయం కాదు, మెంటలెక్కిపోతుంది. దేవరా ఈ విధంగా దమ్ము చూపించింది ఏమిటి అని. ఎందుకు అంటే కొరటాల శివ ఇప్పటికే ఆచార్య సినిమా తీసి అటు ఇటు కాకుండా ఉన్నాడు. మరి అటువంటిది దేవరా సినిమాని ముంచుతాడా తేల్చుతాడా అంటే మనం గ్లిమ్స్తోనే చెప్పేయచ్చు. పక్క వీర ఊర మాస్ మెంటలెక్కిపోతుంది. అటువంటి క్యారెక్టర్లో రగ్గడ్ లుక్లో మనం కుర్రపూలి జూనియర్ ఎన్టీఆర్ని చూడబోతున్నాం. ఇంకా చెప్పేదే ఉంది, పులి ఒకసారి రంగంలో ఎదిగిందంటే ఇంకంతే, బీభత్సమే. ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్న మరొక సినిమా జూనియర్ ఎన్టీఆర్. అయితే ఇక్కడ కొన్ని సెంటిమెంట్స్ కూడా ఫాలో అవుతున్నారు. జక్కనతో సినిమా చేస్తే ఆ తర్వాత సినిమా హాంఫర్ట్ అని, అదేవిధంగా ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ ఆచార్య సినిమా వచ్చింది, హాంఫర్ట్ అయింది. మరి ఇప్పుడు ఈ సినిమా అంటే ఈ సినిమా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బడ్జెట్కు వెనుకాడకుండా యోసుధ ఆర్ట్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ సినిమా నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా మిగిలిన భాగస్వాములతో కలిసి నిర్మిస్తున్నాడు. సో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. అటు బడ్జెట్ కానీ ఇటు నటీనటుల ఎంపికలు కానీ ఇప్పటికే అద్భుతమైన ఫీడ్బ్యాక్ వస్తూ ఉందిట. సినిమా రషెస్ చూసిన వాళ్ళు వండర్ఫుల్ అని. ఎందుకు అంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళేమీ పిచ్చి వాళ్ళు కాదు 155 కోట్లు పెట్టుకోవటానికి. అయితే ఇది అధికారికంగా బయటకు వచ్చిందా, మైండ్ బ్లోయింగ్ డీల్ క్లోజ్ అయినట్టే. అసలు టోటల్గా చిత్ర ప్రపంచం అదిరిపోతుంది. ఎందుకంటే ఆచార్య డిజాస్టర్ అయిన తర్వాత కొద్దిగా గ్రాఫ్ తగ్గింది కొరటాల శివకి. ఆయన కెరీర్లో ప్లాప్ సినిమా ఉంది అంటే డిజాస్టర్ సినిమా అదొక్కటే. అటువంటిది ఇప్పుడు దేవరాతో ఒక్కసారి దున్నిపోతున్నాడు చిత్రసీమని అని మాత్రం అర్థమవుతుంది. ఇక కుర్రపూలి జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే చెప్పేదే ఉంది, నరుకుడే. సినిమా వండర్ఫుల్, మెమరబుల్, బ్లాక్ బస్టర్ అవుతుందని మేము అంచనా వేస్తున్నాం.